నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య వదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్ణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనమి రోజు నామాలు నూట డెబ్భై ఆరు నూట డెబ్భై ఏడు నూట డెబ్భై ఎనిమిది నూట డెబ్భై తొమ్మిది నామాల గురించి తెలుసుకుందాం అసలు ఈ నామాలు ఏమిటి అనేటువంటి ఎందుకు తెలుసుకోవాలంటే సహస్ర నామంలు మొత్తం తెలుసుకుంటే భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది భగవంతుడి యొక్క ఎనర్జీ అంటే ఏంటో తెలుస్తుంది మనం ఏ దృష్టి కోణంతో చూస్తున్నాము భగవంతుడిని అసలైనటువంటి చూడాల్సిన విధానం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది ఇదంతా చదివాక ఏమవుతుందంటే మీరే భగవంతుడు అనే విషయం అసలైన రహస్యం తెలుస్తుంది నిజంగా చెప్తున్నాను మీరే భగవంతుడు అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే శాస్త్రాలు అదే చెప్పాయి అహం బ్రహ్మాస్మి అని అయితే ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే నిర్వికల్ప నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్వికల్ప అంటే అర్థం ఏమిటి వికల్పము లేనిది అంటే ఇది అవ్వదు అనేటువంటిది లేట లేదట అమ్మవారి దగ్గర మనం ఏం చేస్తాం కామన్గా ఏదైనా ఒక పని ఉందనుకోండి ఇది అవ్వచ్చు అవకపోవచ్చు అంటాం కొన్ని పనులు చూడండి ఇది చెప్పలేమండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటాం కానీ అమ్మవారికి అది లేదట అంటే అమ్మవారికి అది లేదంటే అది మనకు ప్రసాదించగలదనే కదా దాని అర్థం అమ్మవారిని ప్రార్థించాము ఓం నిర్వికల్పాయే నమ అంటే అమ్మ నీకు అసాధ్యము కానిటువంటిది లేదు అని ఎప్పుడైనా మనం అనుకుంటున్నాం అనుకోండి ఓం నిర్వికల్పాయే మనకు కూడా అసాధ్యం అనేటువంటిది ఉండదు అదేవిధంగా నిర్వికల్ప నిరాబాధ అంటే ఎటువంటి బాధలు లేనటువంటిది అమ్మవారు ఎందుకు బాధ ఎందుకు ఎందుకుంటుందండి కోరిక ఉంటే బాధ ఉంటుంది అమ్మవారికి కోరిక లేదు అంతే కదా బాధ ఎప్పుడు వస్తుంది ఏదైనా ఒక కోరిక ఉండి ఆ కోరిక నెరవేరనప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు బాధ కలుగుతుంది అమ్మవారికి ఏం కోరిక మొత్తం తానే అయ్యుంది కదా సమస్తము తానే అయ్యున్నప్పుడు తన కొత్తగా ఏమి కావాలని తన కోరిక పుట్టాలి తన దగ్గర నుంచి కొత్తగా ఏం వెళ్ళిపోతుందని బాధ కలగాలి ఒకసారి ఆలోచించండి మనకెందుకు బాధ కలుగుతుందంటే మనం అనుకుంది రావట్లేదు మన దగ్గరుంది పోతుందేమో దానివల్ల బాధ కలుగుతుంది ఇప్పుడు ఈ నామం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరే అమ్మవారు చెప్పి ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అప్పుడు మీకు కూడా ఈ విశ్వం మొత్తం నాదే ఈ విశ్వం మొత్తం నేనే ఉన్నాను కాకపోతే నేను ఈ రూపంలో ఇక్కడ ఉన్నాను ఇంకో రూపంలో ఇంకో దగ్గర ఉన్నాను ఇంకో దగ్గర రూపంలో ఇంకో దగ్గర ఉన్నాను అప్పుడు కొత్తగా పోయేదేంటి వచ్చేది అలా అని బాధ్యతారహితంగా ఉండడం కాదు బాధ్యతలు బాధ్యతారహిత బాధ్యతగా చేస్తూ ఈ మొత్తం విశ్వం నిందు ఉన్నటువంటి అమ్మవారు ఒకటే అని చెప్పి అర్థం చేసుకుంటూ ఆ మొత్తం శక్తి మొత్తం ఒకటే ఆ శక్తిలో నేను కూడా ఒక పార్ట్ నేను వేరు కాదు అనేటువంటిది అర్థమవుతుంది అప్పుడు బాధ అనేటువంటిది కలగదు అదేవిధంగా నిర్భాధ నిర్భేద భేదనాశిని భేదము నేను వేరు తన వేరు అనేటువంటి భేదం కూడా ఉండదట అమ్మవారికి నిర్భేద ఎందుకంటే తనే మొత్తం కదా తనకి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ భేదభావంతో ఉంటామో ఏమవుతుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో గొప్పవాడిని అయిపోయాను అనుకుంటాడు మొత్తం నేనే చేస్తున్నాను అనుకుంటాడు మొత్తం నేనే చేస్తున్నాను అనుకొని ఎవరన్నా వాడికంటే చిన్నవాడు కనపడంగానే నేను చాలా గొప్పవాడిని వాడే చాలా చిన్నవాడు నేనే ఇవన్నీ సృష్టించాను అనుకుంటాడు అది ఎలా ఉంటుందంటే ఉదాహరణ చెప్తానండి ఒక తల్లి పాయసం వండుతుంది ఒక గిన్నెలో పాలేసి పాయసం వేసి గరిటితో తిప్పి వండుతుంది తల్లి ఆ పాయసం చాలా చక్కగా ఉంటుంది పాయసం ఎవరు వండారంటే ఏం చెప్తాము తల్లి వండింది అని చెప్తాం అంతేగాని ఆ గిన్నె ఉండింది ఆ గరిట వండింది అని అంటావా ఆ గిన్నె గరిట లాంటివి మన జీవితాలు మనం ఏమనుకుంటామంటే ఆ గరిట పాయసంలో అంతసేపు తిరిగింది కదా ఇలా తిప్పి 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 అదంతా నేనే తిరిగేది కాబట్టి నేనే చేశాను గరిటె ఎలా అనుకుంటాదో అలాగే మనం ఏమనుకుంటామంటే మనం ఏదైనా సాధిస్తే మొత్తం నేనే చేశాను అనుకుంటాం కానీ మనం ఒక లాంటి వాళ్ళం గిన్నెలాంటి వాళ్ళం అమ్మవారు మన చేత నడిపిస్తుంది ఆ శక్తి స్వరూపిణి మరలా ఆ శక్తి స్వరూపిణి ఏదైతే శక్తి రూపంలో ఆత్మరూపంలో ఉందో ఈ జడ రూపంలో కూడా తానే ఉంది అని మనం ఎప్పుడైతే కాన్సెప్ట్ మొత్తం అమ్మవారి వైపు వెళ్తుందో మనకప్పుడు ఏమవుతుంది నిర్భేద భేదం అనేటువంటిది ఉండదు నేను చెయ్యడం ఏమిటి అమ్మవారు చేయిస్తుంది నాకు ఈ క్రోధాలు ఏమిటి ఏమిటి అంతా తానే అయ్యింది అనేటువంటి కాన్సెప్ట్ మీ మైండ్లోకి వెళ్తుంది ఎలా అయితే తల్లి పాయసాన్ని గరిటతో వండితే ఆ గరిట కాదు వండింది తల్లి వండింది కేవలం ఆ గరిటను పట్టుకుంది పట్టుకొని ఎలా అయితే పని చేసిందో మనల్ని కూడా పట్టుకొని చేయిస్తుంది అమ్మవారు ఆ రకంగా నిర్భేద భేదనాశిని భేదముల్ని తొలగిస్తుంది ఈ నామంగానే చేసుకున్నాం అనుకోండి నిర్వికల్ప అని ఇందాక అనుకున్నా కదా మనం అమ్మో ఇది అవ్వదేమో అనేటువంటి సంశయం పోతుందట నిర్వికల్ప నిరాబాధ బాధలు తొలగిస్తుంది నిరాబాధ ఇటువంటి బాధలు నేను తల్లిని గనుక ప్రార్థించుకున్నట్లయితే మనకు బాధలు తొలగిపోతాయి అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారుగా ఆ రకంగా నిర్భేద భేదనాశిని ఓం నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశినియ నమ అనుకున్నట్లయితే ఈ పని జరగదు అనేటువంటిది కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా మనకి నిరాబాధ బాధలు తొలగిపోవడం జరుగుతాయి భేదం అనేటువంటి బుద్ధి మనలోంచి తొలగిపోతుంది మనలోంచి భేదాలు అనేటువంటివి ఎప్పుడైతే తొలగిపోతాయో మనం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది శ్రీమాత్రే నమ